ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకొని ఇంటి యజమాని కావాలని కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఆకాంక్షించారు. రాజంపేట నియోజకవర్గంలో సుండువారిపల్లి హౌసింగ్ మెగా గ్రౌడింగ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదవారికి ఇల్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆలోచన అభినందనీయమన్నారు. ఓటీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల బ్యాంక్ లోన్ లభిస్తాయని, అమ్మడం కొనడం లాంటి ఉపయోగాలు ఉంటాయన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలి మురళీరెడ్డి, శ్రీను, బొల్లినేని రామ్మోహన్ నాయుడు, రెడ్డయ్య, హౌసింగ్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రకటించి ఆ నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేయాలని ఆ రోజు నాకు ఆలోచన చేయడం అభినందనీయం. అదేవిధంగా ఇల్లులన్నీ కూడా కేటాయించడం జరిగింది, వారికి డబ్బు కూడా అంత బిల్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఇప్పుడు పని చేసుకున్నా కూడా తప్పకుండా బిల్లు వెంటనే చెల్లిస్తామని అధికారులు కూడా హౌసింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. తప్పకుండా మీరంతా ముందుకు వచ్చి ఈ తొందరగా వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునే వాళ్ళ గృహప్రవేశాలు కూడా నిర్వహించాలని వాళ్ళందరినీ కూడా మనసారా కోరుకుంటూ, ఇకపోతే ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని పేదలంతా కూడా ప్రతి ఒక్కరూ ఇంటి యజమాని కావాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు జగనన్న గారి తల. అది తప్పకుండా మేము నెరవేర్చాలా. ఇకపోతే ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ ఓటీఎస్ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఓటీఎస్ అనేది ఎందుకంటే మీకే చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఆ ఇల్లు మీ పేరుతో రిజిస్టర్ అవుతుంది, పూర్తిగా మీరు బ్యాంకులో పెట్టుకోవచ్చు, ఇకపోతే మీరు దాన్ని అమ్ముకునేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది, పూర్తిగా మీరు హక్కుదారులుగా అవుతారు దానికి. ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా మీ ఇంటిపై పూర్తి హక్కులు కల్పించాలా అని ఈ ప్రవేశపెట్టిన విధానం ఏమిటి, తప్పకుండా దీని మీద కావాలనే అపోహలు అన్నీ సృష్టిస్తున్నారు. కానీ ఎక్కడ ఏ అధికారి కూడా బలవంతంగా మీ దగ్గర చేసిన దాఖలాలు లేవు, కంపల్సరీ కట్టాలా చేయాలని దాఖలాలు లేవు. ఎందుకంటే అది చేసుకున్న దానివల్ల మీకే ఉపయోగకరం, మీ పేరుతో ఇల్లు రిజిస్టర్ అవుతుంది, మీరు ఎవరు పెట్టినా రేపు భవిష్యత్తులో రిజిస్టర్ చేయొచ్చు, బ్యాంక్ లోన్ సంపాదించవచ్చు, మళ్ళీ ఈ ఇంటిని మీరు వేరే వాళ్లకు అమ్మే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ వసతులు కల్పించే దానికోసమే.